తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు మహిపాల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లేశం హాజరయ్యారు. తహసీల్దార్ రాజేశ్వరరావుకు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి వీఆర్ఏకు ప్రమోషన్ ఇవ్వాలని, వీఆర్ఆర్ అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైపాల్, శ్రీనివాస్, యాదగిరి, పోచయ్య, రాములు, సత్తయ్య, లాలు, యాదగిరి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 18 నెలల క్రితం అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా చిన్నశంకరపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ఈరోజు వీఆర్ఏలు ధర్నా నిర్వహించడం జరిగింది. వీఆర్ఏలను గ్రామాల్లో అనేక రకాల పనులు చేయించుకుంటూ వేతనాలు మాత్రం పెంచే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పీఆర్సీ 30% విడుదల చేసిర్రు. ఇప్పటి వరకు వీఆర్ఏలకు సంబంధించినటువంటి 30% పెంపుదల జీవోను అమలు చేయలేదు. అందుకోసమే వీఆర్ఏల యొక్క సమస్య పరిష్కారం కోసం అందరూ ఐక్యమయ్యారు. ఒకవేళ ప్రభుత్వం కనుక తక్షణమే దిగిరానట్టయితే 10వ తేదీనాడు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు, 22వ తేదీనాడు చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించి ఇందిరా పార్కు ముందు మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. చిన్నశంకరంపేట మండల పరిధిలోని వీఆర్ఏలతో పాటు మెదక్ జిల్లాలోని వీఆర్ఏలందరూ ఈ ధర్నాలు జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.